నమస్కారం, వెల్కమ్ టు జీసీవి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణ ఆర్యవైశ్య సంఘం స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ పూర్వ అధ్యక్షులకు సన్మానం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. బాస్కెట్బాల్ స్టేట్ టీమ్ కు వాగ్దేవి ఇంటర్ విద్యార్థుల ఎంపిక. 279 జీవన్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అర్ధనగ్న ప్రదర్శన. రాష్ట్రంలో జనసేన పార్టీనే లక్ష్యంగా పెట్టుకుని 20 లక్షల ఓట్లను ప్రభుత్వం తొలగించిందని జనసేన ప్రాంతీయ కోఆర్డినేటర్ భైరా దిలీప్ చక్రవర్తి ఆరోపించారు. ఆదివారం రాత్రి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనబాట కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. జనబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి ఓట్లు తెప్పించాలని కోరారు. రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవం నిలబెట్టాలని పిలుపునిచ్చి బలహీన వర్గాల వారికి ఈ రాష్ట్రంలో తొలి సీటు ఇచ్చిన ఘనత తమ పార్టీ అధినేతదే అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మైనార్టీల ఓట్లు వేయించుకుని అన్యాయం చేసిందని, 12% ఓట్లు ఉన్న ముస్లింలకు న్యాయం జరగలేదన్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఇప్పటి నుంచే సీట్లు మార్చుకుని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీ జిల్లా కోఆర్డినేటర్ మాదా రాధా మాట్లాడుతూ నరసరావుపేట ప్రజానీకం మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజ్యాధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. 6 కోట్ల ఆదాయం వదిలేసి ప్రజల కోసం నడుస్తున్న పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడాలని రాధా కోరారు. నరసరావుపేట జనసేన బాధ్యుడు సయ్యద్ జిలానీ మాట్లాడుతూ గ్రామ గ్రామాన పార్టీ జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. సభకు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. వాళ్ళ మీద దాడులు చేయిస్తాం, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీస్తాం అనే ధోరణిలో వాళ్ళని భయపెడతాం. నిత్యం వాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకుని చిన్న చిన్న కౌన్సిలర్ పదవులు, వైస్ చైర్మన్ పదవులు ఇచ్చి వాళ్ళని ఊరికి అక్కడ నామ మాత్రంగా పెట్టి వాడుకుంటున్న సందర్భాలు. తెలుగుదేశం ప్రభుత్వం పొద్దున్నేస్తే బీసీలు చెప్పని చేస్తుంది. మిత్రులరా, ఈ మధ్య పాపం నాయి బ్రాహ్మణులు మన సోదరులు సెక్రటరీకి వెళ్ళారు, అయ్యా జీతాలు పెంచండి అని. స్వయంగా ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి కొట్టబోయిన పరిస్థితి మీరందరూ గమనించే ఉంటారు. ఇటీవల జరిగిన సంఘటన, మరి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల్ని వెంట్రుకతో సమానం అన్నాడని పీతాని బాలకృష్ణ గారు ఈస్ట్ గోదావరి జిల్లా, ఆయన స్వయంగా చెప్పి బాధపడి బీసీల ఆత్మగౌరవాన్ని వైఎస్ఆర్సీపీ దెబ్బతీసింది అని చెప్తే, జగన్ గారు అవమానించారని చెప్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడక్కడ ఫీల్ అయ్యి బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి మొట్టమొదటి చెప్తే బీసీకి కేటాయించారు. అది నిబద్ధత. మిత్రులరా, అభివృద్ధిలో మీ భాగస్వామ్యం కావాలి, ప్రత్యేకించి ముస్లింలు. నేను ముస్లింల పక్షపాతిని, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ముస్లింలు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, నేను గమనిస్తుంటాను. వాళ్ళు మంచి గుణం, కమిట్మెంట్, 40 రోజులు ఆ రంజాన్ మాసంలో ఎంత స్టర్న్గా అంటే ఎంత కఠినంగా పాటిస్తారో రంజాన్ మాసం, గుట్టకూడ మింగరు. అంత అద్భుతంగా సాయంత్రం ఎంతో స్నేహంగా మా అందరికీ కీర్లు ఇచ్చి మరి చాలా చక్కగా రంజాన్ జరుపుకుంటారు. మా సత్తెనపల్లి నియోజకవర్గం ఒక అమ్మాయి ఉంది, మౌలాబీ అని, చిన్న పేద కుటుంబం. ఆ అమ్మాయి పాపం తింటానికి తిండి లేకపోయినా మాకు తెలిసి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇచ్చేది. అంటే అంత అంటే మనసు ఆర్థికంగా చిన్నవాళ్ళు అయినా మనసు చాలా ధనవంతులు ముస్లింలు. అదేవిధంగా మిత్రులారా, దళితులు, ఈరోజు దళితుల పరిస్థితి చూడండి. దళితుల్ని చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఎవరైనా దళిత కుటుంబంలో పుట్టాలనుకుంటారా అని అవమానిస్తారు. అంబేద్కర్ భావజాలంతో జనసేన పార్టీ నిర్మిస్తున్న మా పవన్ కళ్యాణ్ గారు అంటారు, వచ్చే జన్మలో నేను దళితుడినై పుడితే నేను చాలా సగర్వంగా చెప్పుకుంటాను, గౌరవపడతానని చెప్పారు. మానవతా విలువలు లేని ఈ నాయకులు, రాజకీయాలను వ్యాపారంగా మారుస్తున్న ఈ నాయకులు ఎన్నికల సమయంలో కాంట్రాక్టుల ద్వారా, మైనింగ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని విరజల్లి మీ ఓట్లు మిమ్మల్ని ఎరలేసి 1000 రూపాయలు 2000తో మందిచ్చి మభ్యపెట్టి ఆ ఎన్నికల సమయంలో మరి ఓట్లని ఒక వ్యాపారంలాగా చేసుకొని కొంతమంది నాయకులు, నాకు కూడా తెలుసు, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కేవలం వ్యాపారంగానే ఉంటుంది. ఆ లాస్ట్ 3 నెలలు 10 కోట్లు తీసుకొని ఎమ్మెల్యే అయిపోయి వాళ్ళ లెక్క ఎలాగ ఉంటుందంటే, మనం 10 కోట్లు ఇన్వెస్ట్ చేసాము, ఈ 5 ఏళ్ళలో 100 కోట్లు సంపాదించాలి, ఇది మంచి వ్యాపార మార్గం. అంటే వీళ్ళకి ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంది. నేను అడుగుతాను, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మీ సమస్య ఉంటే, ఒక రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలంటే
మనం ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ అవసరం ఎందుకు? నిజమైన పని జరగాలంటే వ్యవస్థను సక్రమంగా నడిపితే ఎమ్మెల్యే గారు అవసరం ఎందుకు? వ్యవస్థ నిర్భయంగా జరగాలి. మరి ఇటువంటి మార్పులన్నీ రావాలి. మీరు గమనించండి మిత్రులారా, ఈ వర్గాలు బీసీలు, దళితులు, ముస్లిం మైనారిటీలు, ప్రత్యేకించి కాపులు, ఈ వర్గాల మధ్య విభేదాలు సృష్టించి కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఊరు వాడ తిరిగి ఓట్లు ఇచ్చుకున్నారు 2014లో. కాపుల్లో కూడా చాలా మంది పేదరు, చాలా సారూప్యత ఉంటది. గమనించండి, కాపుల జీవన విధానానికి ముస్లింలకి. 7వ తేదీ ఆదివారం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రెడ్డి హరినాథ్ బాబు అధ్యక్షతన పట్టాభిరామస్వామి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు మహాసభ స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ కు నర్సరావుపేట ఆర్యవైశ్య సంఘం పూర్వాధ్యక్షులకు సన్మానము మరియు వాసవి నిత్యావసర సరుకుల కమిటీ, వాసవి ఆర్యవైశ్య సామూహిక ఉచిత వివాహముల కమిటీ మరియు 35వ వార్డు కమిటీలు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయ్ మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, రాజకీయంగానూ ఎదగాలని, సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయాలని అభిలషించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తాళ్లాయపాళ్లం రాజరాజేశ్వరి దేవస్థాన పీఠాధిపతులు శివస్వామి మాట్లాడుతూ, సమాజంలో మార్పులు మన వైశ్యులతోనే మొదలు కావాలని, సామాజిక నాయకత్వం వహించాల్సింది సేవాతత్పరులైన వైశ్యులేనని ఆయన అన్నారు. అధ్యక్షులు రెడ్డి హరినాథ్ బాబు మాట్లాడుతూ, కమిటీ సభ్యులందరి సహకారంతోనే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానని, ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శంకా బాలాజీ గుప్తా, వాసవి సత్ర సముదాయం చైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు, నర్సరావుపేట మున్సిపల్ చైర్పర్సన్ నాగసరప సుబ్బరాయ గుప్తా, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించిన పెరుమాళ్ల లక్ష్మీ శివనారాయణ, నర్సరావుపేటలోని ఆర్యవైశ్య ప్రముఖులందరూ విచ్చేశారు. కమిటీ సభ్యులు మరియు నర్సరావుపేట ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తానని భారతీయ కీర్తి శేషులు ఓడుకు వెంకట సత్యం ఒక్క నిమిషం సార్ చూడరా బాబుకి, చూడమ్మా బాబు. నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఈ రోజున మంచి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఎవరైతే మన ఆర్యవైశ్యులకి ఉపయోగపడ్డారో, ఎవరైతే వాళ్ళు అన్ని విధాలలో సహాయం చేశారో, వాళ్ళందరికీ సన్మానం చేయడమే కాకుండా, అలానే ఈ మధ్యకాలంలో ప్రెసిడెంట్ ఎలక్షన్లో జనరల్ కౌన్సిల్ మెంబర్స్ మొత్తానికి సన్మానం చేయడం జరిగింది. అలానే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ రెడ్డి హరినాథ్ గారు ఈ 100 రోజుల్లో దాదాపుగా 27 కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి వారిని మనస్ఫూర్తిగా మహాసాగర్ నేను అభినందిస్తున్నాను. ఇది ఒక పట్టణం మాత్రమే, జిల్లా కూడా కాదు. మరి పట్టణ స్థాయిలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది నేను ఎక్కడ కూడా చూడలేదు. మరి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ పేద వయస్సులకి సహాయ సహకారం అందిస్తారని తెలియజేస్తూ సెలవు చేస్తుంది. జై వాసవి. ఈరోజు నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున మన నర్సరావుపేట పట్టాభిరామ స్వామివారి దేవస్థానంలోని కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మహాసభ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సన్మాన కార్యక్రమం, అలానే పూర్వ అధ్యక్షులకి దంపతులకి సన్మాన కార్యక్రమం, జిల్లా పదవులు పొందిన వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు నిత్యావసరాల సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని దీంట్లో స్థాపించాము. అలానే ఈ రోజున 35 వాట్ల కన్వీనర్స్, కో కన్వీనర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ స్టేట్ అధ్యక్షుడు మన పెనుగొండ సుబ్బరాయుడు గారు, అలానే జిల్లా
ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టంకా బాలాజీ గుప్తా గారు, అలాగనే శ్రీశైలం వాసవి సత్రాల సముదయ అధ్యక్షులైనటువంటి దేవకి వెంకటేశ్వర గారు, అలానే మన శివస్వామీజీ గారు, మన చైర్మన్ నాసర్ సుబ్రాయుడు గుప్తా గారు మరియు అందరు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మన 35 వార్డు కమిటీలు ప్రమాణ స్వీకారం చేయించి మరి ఈ రోజున మహిళలు పెద్దలు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి దిగ్విజయం చేశారు. మరి అలాగనే వచ్చిన దంపతులకి సన్మాన కార్యక్రమం చేశాము. మరి అతి త్వరలో నరసరావుపేట పట్టణంలో ఆర్యవైశ్య సంఘం తరఫున ఆర్యవైశ్య సర్వే అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టబడుతున్నాము. ఆ కార్యక్రమానికి ఈ వార్డు సర్వే కో కన్వీనర్సు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు అందరూ వచ్చినందుకు మా పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నరసరావుపేట పురపాలక సంఘం ఎదుట జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జీవో 279ని రద్దు చేసే వరకు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఈ రోజు 5వ రోజుకు చేరింది. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 279 జీవోను రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో పురపాలక సంఘం నుండి మార్కెట్ మీదుగా మల్లమ్మ సెంటరు, అంబేద్కర్ బొమ్మ సెంటర్, పల్నాడు బస్టాండ్ నుండి ఆర్డీఓ ఆఫీస్ మీదుగా పురపాలక సంఘంలో భూమి దద్దరిల్లేట్లు స్లోగన్స్తో చేశారు. ఈ సమ్మె శిబిరంలో సిపిఐ నాయకురాలు శివకుమారి మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి 279 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఎన్నో పోరాట కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వం లెక్క చేయలేదన్నందున నిరవధిక సమ్మెకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నరసరావుపేట ఏరియా ఏఐటియుసీ నాయకులు ఆలూరి రమణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 279 జీవోను రద్దు చేయకపోగా స్థానిక పార్టీ నాయకులు అధికారులతో నిరవధిక సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించిన జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఖండిస్తున్నామని అన్నారు. ఈ సమ్మె శిబిరంలో సిపిఎం పార్టీ నాయకులు మెంటు కోటిరెడ్డి, దుర్గారావు, జక్రైమ్, పరుచూరి దీనమ్మ తదితరులు పాల్గొన్నారు. 5 రోజులైంది కళ్ళు మూసుకొని చెవులు మూసుకుంటుంది, ఏమి విని విన్నట్టుగా తెలిసి చేయనట్టుగా నిమ్మకి నీరెట్టినట్టుగా ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అయ్యా, మేము మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇలా మేము ఏదో వేలకు 1,000,000,000 జీతాల కోసం సమ్మె చేస్తా, మాకున్న హక్కులు కాపాడుకోవడంగా సమ్మె చేస్తున్నాం. మీరు చాతైతే మాకు మేలు చేయండి కానీ కీడు చేయొద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇలా మీకే కాదు, మీరే మాకే కాదు యొక్క నష్టం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రజలపై అదనపు పన్నులు భారం పడే పరిస్థితి వచ్చింది. నీటికి మెడలు పెట్టబోతున్నారు. ఈ రోజులో మరి మీరు ఎవరికి మేలు చేస్తున్నారు? ఈ మున్సిపల్ శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, ఈ రాష్ట్ర సీఎం ఎవరు ప్రయోజనాలు కోరుతున్నారు మాకు అర్థం కావట్లా. లెగిస్తే మేము మీ అందరికీ ప్రజలందరికీ మేము మంచి చేస్తున్నాం, లేదంటే దళిత తేజం అంటారు, ఎన్నో వక్తనాలు చెప్తున్నారు, ఏ ఒక్కటి నిజం కావా. అందుకనే ఇలా కచ్చింటం లేక దమిలేవాల్సి వచ్చింది. ఇలా మేము తాళీ వేతనాలతో జీవిస్తున్నాం. ఇదే మున్సిపాలిటీ పనిచేసే పర్మనెంట్ వర్కర్కి 30,000-40,000, రిటైర్మెంట్ స్టేజ్లు ఉన్న వాళ్ళకి 55,000-60,000 దాకా ఇదే రిటైర్ గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చే వేతనం 11,000. ఈ 11,000 వేతనం కుటుంబం పిల్లలు ఎలాగా బతికి జీవించాలని మీ ఇలా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలే పరిస్థితి లేదు. అందుకనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కనీస వేతనం 18,000 ఇవ్వాలా ప్రతి కుటుంబానికి. ఇలా నలుగురు ఇద్దరు పిల్లలు భార్య భర్త ఉంటే 18,000 బతకలేని పరిస్థితి సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. సుప్రీంకోర్టు కానీ మాటను లెక్క చేయని ఇలా ముఖ్యమంత్రి మరి ఎవరికి మేలు చేస్తాడనేది ఇలా పట్టణ ప్రజలందరూ ఆలోచించుకోవాలా. అందుకే ప్రజలు పట్టణ ప్రజలపై ఎటువంటి విశ్వోపచారాలు అంటువ్యాధాలు వచ్చినా ఇలా మున్సిపల్ కార్మికులతో తప్పేం లేదు, ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి తప్పని ఇలా అందరికీ చెప్పవచ్చు. పట్టణంలోని 12వ వార్డు పరిధిలో గత 4 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ సీలు బాబురావు ఆధ్వర్యంలో సోమవారం బాపనయ్య నగర్లోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద సభ నిర్వహించారు. కౌన్సిలర్లు పోకా శ్రీనివాసరావు, కొవ్వు బాబు తదితరులు, వార్డు పార్టీ అధ్యక్షులు పాపారావు, కార్యదర్శి వలి తదితరులు సభలో పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కౌన్సిలర్ సీలు బాబురావు మాట్లాడుతూ
మాజీ కౌన్సిలర్ వార్డులో గత 20 సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. గత 4.5 సంవత్సరాల నుండి వార్డులో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. బాపనాయ నగర్ వాసుల కోసం నీటి కుళాయిలను ఇప్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా వారికి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. కోటేశ్వర నగర్లో తమ సొంత నిధులు 160,000 రూపాయలతో ప్రధాన పైపు లైన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మరో 30 లక్షలతో సీసీ రోడ్లు ఏర్పాటు చేశామన్నారు. చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ధైర్యం ఉంటే కౌన్సిలర్గా తనపై పోటీ చేసి గెలవాలని సీలు బాబురావు సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, డాక్టర్ కోడెల శివరామ్ గారు, చైర్మన్ సుబ్బారాయ గుప్తా గారు, కమిషనర్ గారు అందరూ సహకరించడం వల్ల 12వ వార్డులో ఏమేమి పనులు చేశానో నిరూపించడానికి ఈ యొక్క సభావేదికని ఏర్పాటు చేసుకున్నాం. నిన్న వైసీపీ వాళ్ళు విమర్శించారు, ఏదో బాపని నగర్లో ఇంటికి 10,000 రూపాయలు తీసుకొని మంచినీటి కొలాయిలు పనులు ఏర్పాటు చేస్తున్నారని. వాళ్ళకి దమ్ముంటే నిరూపించమని బాపని నగర్ ప్రజలతో ఇక్కడ కూర్చొని ఉన్నా. వైసీపీ వారికి అలవాటే తప్పుడు ప్రచారాలు చేయటం, తప్పుడు విధానాల్లో నడవటం. మాకు కోడెల ఒకటే పిలుపునిచ్చాడు, నేను 20 ఏళ్ల నుంచి కోడెలతో తిరుగుతున్నాను, చేసిందే చెప్తాం, చెప్పేదే చేస్తాం. అభివృద్ధి అంటే కోడెల, కోడెల అంటే నేను అభివృద్ధి. దీంట్లో ఒక్క మాట తప్పున్నా, ప్రకాష్ నగర్కి అవసరమైన ఆర్యుబీని వేసాం, ప్రకాష్ నగర్కి అవసరమైన సిమెంట్ రోడ్లు వేసాం, ప్రకాష్ నగర్ ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క వసతులు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ, అట్లానే కోడెల కుటుంబం. వీళ్ళు చేసే అవినీతి పాలన గతంలో కాంగ్రెస్ పరిపాలించినట్టే ఉండిద్ది అనుకుంటారు వాళ్ళు. దొంగే దొంగ అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా వాళ్ళని ఏమనాలో తెలియక ప్రజల ముందుకు వచ్చి ప్రజల చేతనే వాళ్ళకి సమాధానం చెప్పిస్తారు. దమ్ముంటే రమ్మనండి, ఎవరినైనా సరే నిరూపించమని. ఏ ఇంటి దగ్గర ఏ రూపాయి తీసుకున్నా ఇప్పుడే రాజకీయాల నుంచి మానుకొని పార్టీకి కూడా నేనే రాజీనామా చేస్తాను. ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఈ నెల 6వ తేదీన నరసరావుపేట మున్సిపల్ గర్ల్స్ స్కూల్లో ఏపీ సీఎం కప్ స్కూల్ ఫెడరేషన్ వారు అండర్17 బాలికల విభాగంలో బాస్కెట్బాల్ పోటీలను నిర్వహించగా నరసరావుపేట వాగ్దేవి ఇంటర్మీడియట్ విద్యార్థినులు నూలి అంజలి, షేక్ ఆషాబి, షేక్ నసీమా మరియు గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీ ఏపీ సీఎం కప్ స్కూల్ ఫెడరేషన్ వారు అండర్19 బాలికల విభాగంలో షేక్ షాహిరా, ఇర్లా తిరుపతమ్మ, ముటుకూరు ఎస్తేర్ రాణి, విప్పర్ల వెంకటలక్ష్మిలు స్టేట్ టీంకి ఎంపిక అయ్యారని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ రాయల శ్రీనివాసరావు, మద్దెల కోటేశ్వరరావు, సుధా సురేష్ బాబు, పాసెం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణ కిషోర్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు మద్దాల సైదారావులు విద్యార్థులను అభినందించారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారు సీఎం కప్ పేరుతో మరి మొన్న 6వ తారీఖు విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరులో అండర్19 బాస్కెట్బాల్ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది. ఆ టీంలో మా వాగ్దేవి జూనియర్ కళాశాలకు చెందినటువంటి విద్యార్థినులు మరి జిల్లా నుంచి స్టేట్ టీంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారిలో షేక్ షాహిరా, ఇర్లా తిరుపతమ్మ, ముటుకూరి ఎస్తేర్ రాణి, విప్పర్ల వెంకటలక్ష్మిలు మరి స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా అండర్17లో మరి నర్సరాపేట మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో జరిగినటువంటి సెలక్షన్స్లో జిల్లా నుంచి స్టేట్కి నూలి అంజలి, షేక్ ఆషాబి, షేక్ నసీమా ఈ 3 కూడా స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. దీనిలో మరి 7 ఒక వాగ్దేవి జూనియర్ కళాశాల నర్సరాపేట నుంచి సెలెక్ట్ అవ్వడం అంటే చాలా సంతోషించాల్సిన విషయం. మరి అండర్19లో 4, అండర్17లో 3, మొత్తం స్టేట్కి 7 టీము మా కాలేజీని సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా మా యాజమాన్యం తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి దీనికి సహకరించినటువంటి మా ప్రిన్సిపల్ నాయసరావు గారిని కూడా ప్రత్యేకంగా మేనేజ్మెంట్ అందరం కూడా అభినందిస్తూ, మరి వీరికి మంచి శిక్షణ ఇస్తున్నటువంటి మా ఫిజికల్ డైరెక్టర్ సైదారావును కూడా మేనేజ్మెంట్ తరఫున అభినందిస్తూ, అదేవిధంగా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ప్రత్యేకంగా వీరికి డైలీ మరి మంచి
క్రమశిక్షణతో శిక్షణ అందిస్తున్నటువంటి పీఈటీ భాగ్యలక్ష్మి గారిని కూడా ఈ సందర్భంగా మా కాలేజీ తరఫున ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ, మరి ఈ విద్యార్థులు స్టేట్ నుంచి నేషనల్కి కూడా సెలెక్ట్ అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కావాలని మా ఆశీస్సులు వారికి అందిస్తూ, అదేవిధంగా మరి వాగ్దేవి టీం నుంచి బాస్కెట్బాల్ టీంలో మరి స్టేట్ ఆడి నేషనల్కి వెళ్ళటం అంటే మరి సామాన్యమైన విషయం కాదు. దానికి కూడా వాళ్ళు మరి మంచి భవిష్యత్తుతో ఆడతారని గెలుపొందుతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని తీసుకున్నటువంటి మా వాగ్దేవి మేనేజ్మెంట్ అందరం కూడా చాలా సంతోషిస్తూ ఈ విషయాన్ని ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరితో షేర్ చేసుకుంటున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు మా కాలేజీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మరి విద్యలో కానీ ఆటల్లో కానీ మరి అలానే కల్చర్ ఈవెంట్స్లో కానీ ఏ ఈవెంట్లో తీసుకున్నా మరి వాగ్దేవి విద్యా సంస్థలు ముందుంటున్నాయనేది మరొక్కసారి నిరూపించడం జరిగినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నభ్యాంధ్రకు ప్రత్యేక హోదా ప్రకటిస్తుందని కేంద్ర మాజీ మంత్రి జేడీ సీలం అన్నారు. ప్రకాష్ నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ కమిటీల ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగానే ఇక్కడికి వచ్చామన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో 239 బూత్ కమిటీలకు గాను 80% పూర్తి చేశామని చెప్పారు. రాఫెల్ కుంభకోణంలో దేశ ఖజానాకు 41,000 కోట్ల నష్టం వాటిల్లిందని, నోట్ల రద్దు చేసిన భాజపా ప్రభుత్వం కోట్ల రూపాయల కొత్త నోట్లు ముద్రించి భాజపా నేతల ఇళ్లకు తరలించిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని, అనంతరం రైతు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీలను కరపత్రాలతో ఇంటింటికి ప్రచారం చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు, అలెగ్జాండర్ సుధాకర్, గిరిరాజు నాగేశ్వరరావు, బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ ఆర్యవైశ్య సంఘం స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ పూర్వ అధ్యక్షులకు సన్మానం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. బాస్కెట్బాల్ స్టేట్ టీం కు వాగ్దేవి ఇంటర్ విద్యార్థుల ఎంపిక. 279 జీవన్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అర్ధనగ్న ప్రదర్శన. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.